హలో మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీరు క్షేమమని నేను ఆశిస్తాను ఉభయకుశ లోపల ఛానల్కు స్వాగతం అంతరంగ తరంగాలు కంటికి కనిపించే ప్రపంచం లాంటి మరో ప్రపంచం మన లోపల ఉన్నది బయటి ప్రపంచం అని అనినంత సులువుగా లోపలి ప్రపంచం కంటికి కనిపించదు చూపులో చూపు కావాలి కళ్ళు మూసుకొని లోకన్ను తెరవాలి గుడిలోని దేవుడు ముందు నిలబడి భక్తులు కళ్ళు మూసుకుంటారు విగ్రహంలోని దివ్య తేజస్సు మనోనేత్రానికి కనిపించాలన్న తపన ఉంటేనే దివ్య దర్శనం కలుగుతుంది భక్తి అంటే భజన సేవ అని నారద భక్తి సూత్రాలు చెబుతున్నాయి భక్తికి నారదుడు సేవకు గరత్మంతుడు చక్కని ఉదాహరణలని మనకు పురాణాలు తెలియజెప్తున్నాయి చేతులు రెండు దగ్గరికి చేర్చి దూరం చేయడం అనే భజన కార్యక్రమం చూస్తే అది జీవాత్మ పరమాత్మల సంయోగం వియోగాలకు సూచికలా అనిపిస్తుంది మనసు బుద్ధి ఏకాగ్రం అయినప్పుడే పరవశం కలుగుతుంది మైమరచి భక్తులు పరిసరాల పరిధి దాటి ప్రవర్తించడం జరుగుతుంది స్మరణ భజన మనన లేక ధ్యానం మువ్వలిగుట్ట లాంటిది భక్తి నిరంతర స్మరణలో మొదలై ధ్యానమై యోగంగా మారి పరాకష్ట చెందుతుంది ఆ రసవాహినిలో తలమునకలైన భక్తుడికి భగవంతుడే కావలసినవి సమకూరుస్తాడు సంసార సాగంలో మునిగిపోకుండా నావల భక్తి యోగం భక్తుడిని ఆవలి తీరం చేరుస్తుంది నవవిధ భక్తుల్లో శ్రవణం కీర్తనం వందనం అనే మూడు సామాన్యులకు అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక వనరులు నెవ్వరు చెప్పిన అంటారు చదువురాని వారు చదవలేని వారు ఆ పరమాత్మ దివ్య కథలు మహిమలు చెవులార వింటే చాలు జీవితము ధన్యమవుతుంది మనకు వినడానికి చెవులు పలకడానికి నోరు ప్రసాదించాడు పరమాత్మ కళ్ళు తెరవగానే ఒకసారి కళ్ళు మూయకముందు మరొకసారి ఒకరోజులో పగలు రేయి కనీసం రెండుసార్లు తలుచుకోగలిగితే జీవితం చరితార్థమవుతుంది ప్రార్థనకు గాంధీజీ ఒక చక్కని ఉపమానం చెప్పారు ఉదయానికి అది తాళం చెవి లాంటిది రాత్రికి తాళం లాంటిది అంటారు గాంధీ మహాత్ముడు మనం అంతరంగంలోనే కలుగుతీరిన దివ్య చైతన్యం ఆ పరమాత్మ నిజతత్వము సచ్చిదానందము ఆయన స్వరూపము ధ్యానావస్థలో పరమహంస మెలకువ కళ గాఢ నిద్ర అనే మూడు అవస్థలకు అతీతమైన పరబ్రహ్మ పరిశుద్ధమైన ఆత్మ ప్రకాశం అన్నీ ఒక్కటే అన్నీ ఆయనే జీవరూపమే ఆత్మను పరమాత్మకు దూరం చేసింది ఆ ఎరుకే చాలు జీవితం నల్లేరు మీద బండి నడకలా సాగడానికి ఆ ఎరుక కరువైతే ఆ కళ్ళు కళ్ళు కావు కళ్ళు అంటే నేత్రాలను గురించి ఇలా చెప్పారు ఆ నోరు నోరు కాదు అంటాడు ప్రహ్లాద కుమారుడు తండ్రి హిరణ్యకశిపుడుతో కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించే ఆ వెలిగే పరమాత్మ మనసారా స్మరించాలి నోరారా పిలవాలి హృదయ మందిరంలో దీపాన్ని వెలిగించుకోవాలి పరమాత్మ సుగుణాకారం నిర్గుణారూపం బొమ్మ బొరుసుల్లాంటివి శివరూపుడైన భవభీతిని హరిస్తాడు హరిగా గ్రహబాధను సంహరిస్తాడు త్రిమూర్తులు త్రిశక్తులు ఆ పరబ్రహ్మ సగుణ ఆకారాలే సగుణం ద్వారా నిర్గుణ బ్రహ్మను సాధించారు యోగులు బ్రహ్మాది దేవతలకు అలవి కాని ఆ దివ్య తేజోవిరాజితమైన అపరూప దర్శనము ధ్యాన సాధన వల్లే సాధ్యమవుతుంది వివేకం వైరాగ్యం శమదామాది షట్కర్మలు ముముక్షత్వం నాలుగు అంతఃకరణాలు మానవ హృదయం ఒక మహాసముద్రం అందులో అలలు ఉవ్వెత్తున లేచి మరుక్షణం సముద్ర గర్భంలో కలిసిపోతాయి అలతో పాటు పైకి లేచిన నీటి తుంపరకు తన నిజరూపము ఆ సముద్రము అన్న ఎరుక కలుగుతుంది పడిపోతున్న అలతో పాటు కడలికి చేరుతుంది అంతరంగ తరంగాలే ఆత్మజ్ఞాన సోపానాలు జీవన్ముక్తి గమకాలు శాంతి శాంతి శాంతి